హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆదాయ పన్ను అధికారుల వేషధారణను ధరించి మోసం చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి కిలో పావు బంగారు ఆభరణాలు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. చొరబడి అబౌట్ 1 kg 276 grams గోల్డ్ అండ్ డైమండ్స్తో సహా కొంచెం క్యాష్ అండ్ మొబైల్స్ కూడా వీళ్ళు దోపిడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఒక కేసు కూడా గచ్చిబౌలిలోని రిజిస్టర్ అవి తర్వాత అది ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసులోని మనకి ప్రధానంగా మనకి 5 గురిని మనం అరెస్ట్ చేశాము. టోటల్ మనకి అబౌట్ 9 అక్యూజ్డ్ ఇందులో మనము ఉన్నారు. ఈ కేసులోని అరెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒక 5 మెంబర్స్. ప్రధానంగా మనం చూస్తే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ సుబ్రహ్మణ్యం అని ఒక ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ నడిపే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలో ఇంట్లో జరిగింది. ఈయన జయబేరి ఆరెంజ్ కౌంటీలో ఉంటాడు. ఈయన దగ్గర లాస్ట్ 1.5 ఇయర్ నుంచి జస్వంత్ అనే ఒక కలెక్షన్ బాయ్ పనిచేస్తూ ఉంటాడు. ఈ జస్వంత్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ సుబ్రహ్మణ్యం దగ్గర నమ్మకంగా పనిచేసి కలెక్షన్ బాయ్గా, అంటే ఏదైతే మనీ ట్రాన్సాక్షన్స్ అవుతాయో ఈ మనీ అంతా తీసుకురావడము, బ్యాంక్స్లో డిపాజిట్ చేయడము, అందరికీ డిస్బర్స్ చేయడం చేస్తూ ఉంటాడు. ప్రధానంగా ఈ ఎంటైర్ కేస్ అండ్ ఈ దోపిడీ మాస్టర్ మైండ్ మనకి జస్వంత్ అని తెలుస్తూ ఉన్నది. ఈ జస్వంత్కి ప్రధానంగా చూస్తే మోహన్ అండ్ సందీప్ అని ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఈ మోహన్ అండ్ సందీప్ దే ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అండ్ రూమ్మేట్స్. వీళ్ళిద్దరు కలిసి బంజారా హిల్స్లో ఒక రెస్టారెంట్స్ రన్ చేసేవాళ్ళు, బకెట్ సలాడ్ అని చెప్పి. అక్కడ అదే కాంప్లెక్స్లో ఈ భువన తేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఆఫీస్ ఉన్నది. అక్కడ వీళ్ళ ముగ్గురు పరిచయం అవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు సందీప్ అండ్ మోహన్ అండ్ జస్వంత్ కూడా, అరవింద్ వీళ్ళొక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ వాళ్ళతో కూడా